ఈరోజు మేము అందరం వెంబలవాడ వెళ్తున్నాం. వాడు చిన్నోడు పుట్టినాక ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ 10 o'clock ప్లాన్ అనమాట. మా అన్నయ్య లేవకపోవడం వల్ల 10 o'clock లేస్తే 12 o'clock స్టార్ట్ అయ్యేది ప్లాన్. 1:30 అవుతుంది. వినే 11:30 లేచాడు. నేను 5 o'clock లేచిన. ఎందుకు ఫ్రిడ్జ్ పెడితే పాడవాడు అప్పు? రేపు వచ్చి తింటావా మళ్ళా? చూడు చూడు, రేపు వచ్చి తింటావా నువ్వు? ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి, నిక్స్డే పడేయాలి. కాకి పిల్ల, కాకి మూత, కాకి మెల్లిగా తిను, వాడి ఫేస్ మీద అంతా పడేయకుండా. ఏమంటారు అదే, రీల్స్ చేద్దాం అనుకుంటా. కోట్ల కోట్లలో వలుకుతుంది మెల్లగా. కోట్లేగా అచ్చు పిల్లలు, కోట్లేగా అమ్మ ఎప్పుడు అమ్ముతున్నావు? ఇట్లా లాక్ వెళ్ళింది. అసలు ఏం జరిగింది? బనాన లాక్ వెళ్ళింది. ఏంటప్పు వాడికి మొత్తం, వాడికి మొత్తం నీ మేకప్ అంటింది. చూపించు చూడు, వైట్ టీషర్ట్. అరేమా, నీ డ్రెస్ కాంత ఎవరు అంటించిర్రా ఇక్కడ? షో వాడు చిన్నోడు పుట్టినాక ఫస్ట్ టైం అనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్, ఎందుకు సారీ కట్టుకున్నా? గుడి పద్ధతి 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 అంటే అపూర్వ, అపూర్వ అంటే పద్ధతి అంతేగా. నేర్చుకో. థ్యాంక్స్. మమ్మీ రెడీయా? కాలు ఓకేనా నడవడానికి? నడవాలి మస్తు. మళ్ళీ అవును, రెడీమేడ్ ఒక చైర్ ఉంటది మా ఇట్లా అంటే కార్లో నీకు ఎక్కడ కంఫర్ట్ ఉన్నా పెద్ద మనిషి వస్తున్నాడు. ఇంకా పెద్ద మనిషి వచ్చింది చూడండి. రెడీ అవుతున్నాం అంటే వెంబలవాడ వచ్చిండు పెద్ద మనిషి. యాక్చువల్లీ 10 o'clock ప్లాన్ అనమాట. మా అన్నయ్య లేవకపోవడం వల్ల 10 o'clock లేస్తే 12 o'clock స్టార్ట్ అయ్యేది ప్లాన్. 1:30 అవుతుంది. వినే 11:30 లేచాడు. నేను 5 o'clock లేచిన. కాదు, నువ్వు 7 o'clock ఎందుకు పడుకోలే? నువ్వు నాకు ఏదో రీల్ పంపించిన ఇన్స్టాగ్రామ్ లో 7 o'clock ఏదో రీల్ షేర్ చేసిన 2 hours బ్యాక్ అని ఉంది అది. నేను 9 కేమో లేచాను. మా మమ్మీ ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు ఏమి ఇంత కూల్ ఉంటుందా? ఒక 2 hours బ్యాక్ చూడాలి. ఇట్లా విశ్వరూపం చూపిస్తుంది అన్నమాట. అప్పు నిజం చెప్పు, ఎట్లా ఎట్లా మేము చేస్తాం మరి? మాట్లాడి వద్దు. ఓకేనా? ఏ కాలి,
కాదు నాని ఎట్లా బిహేవ్ చేస్తుందిరా వెళ్ళేటప్పుడు అంట ఎట్లా ఎట్లా ఉంటుందిరా అందుకే కాంగా ప్రశాంతంగా వెళ్ళాలి టెంపుల్ మంచి అల్లరి చేస్తూ ఇట్లా లొల్లి లొల్లి గొడవలు పెట్టుకుంటూ పోవచ్చు మంచిది ఓకే ఇండియన్ ఇండియన్ పేరెంట్స్ అన్నమాట అట్లే ఉంటారు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది తెలుసా మా ఇంట్లో అయితే అందుకే నేను గేట్ బయట వచ్చి నిల్చున్నాను ఇప్పుడు నేనే లేట్ చేసిన అంట మళ్ళీ అంటే అన్నయ్య ఎట్లా తిరుగుతాడు చూడు ఇంకా ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడితే పాడుకోదు అప్పు రేపు వచ్చి తింటావా మళ్ళీ చూడు ఇది చూడు రేపు వచ్చి తింటావా నువ్వు ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి నెక్స్ట్ డే పడేయాలి నేను వెంటనే పడేస్తాను మిగులుతే ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే పడేయాలి బయట నడువు ఎవరిది మమ్మీ చీచి ముట్టుకున్నాను తోక అది కాదుగా వెళ్ళమని చెప్పు లోపలికి వెళ్ళమను ఇంట్లో వాష్రూమ్ వెళ్ళినాము దెబ్బలు పడతాయి మేము వెళ్ళేసి వస్తాం ఓకేనా బాయ్ రేపు వచ్చేస్తాం మళ్ళీ చూపండి చూపండి రేపు వచ్చేస్తాం మళ్ళీ ఓకేనా బాయ్ బాయ్ ఐ లవ్ యూ లిఫ్ట్ వచ్చిందా నేను 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 రాను నేను రాను జై శ్రీరామ్ చెప్పు చెప్పు ఇద్దరు చెప్పండి జై శ్రీరామ్ సేమ్ టు సేమ్ ఎట్లా పెట్టిరు ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు జనరల్ గా అయితే లేదు అరే పెడతా చూడ చూడు సేమ్ అట్లే పెట్టిండు నీ లెక్కనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది నవ్వురు నవ్వురు ఇప్పుడు నా ఫేస్ చూడు ఇద్దరం సేమ్ ఉంటాం ఇప్పుడు సంతోష్ ఇందాక చెప్పినావు కదా ఫేస్ ఇప్పుడు చూడు సో ఇంత సేపు యాక్టింగ్ చేస్తుంది అనమాట అదే అప్పుడే ఒరిజినల్ ఫేస్ తెలుస్తుంది ఇప్పుడు ఇంతసేపు మామూలుగా నవ్వుతూ ఉండే ఇప్పుడు ఇందాక చూసారు కదా ఫేస్ అట్లా ఉంటుంది అనమాట ఒరిజినల్ ఇంత క్యూట్గా ఉన్నాడు చూడాడు కాకి పిల్ల కాకి మూతు సండే స్పెషల్ వచ్చింది ఒక్క సెకండ్ లో అని వదిలేస్తా అంశు మీద ఇట్లా లాగుతున్నా నేనే బెటర్ కదా అనిపిస్తుంది ఇప్పుడు అట్లా రియలైజేషన్ అవ్వాలి మనిషికి హాయ్ చెప్పు ఇప్పుడు వస్తుంది అందుకే డౌట్ నిద్ర ఎట్లా వస్తుంది తెలుసా ఎప్పుడు కాదని నువ్వు అంటున్నావు అన్నమాట చూడు అది నాకంటున్నావు అమ్మా చూసావా నాకు నిద్ర వస్తుంది అంటే నీకు ఎప్పుడు రాదని అంటమ్మా నేను నిద్రపోతాను అమ్మా నువ్వనేదా నేను అసలు అస్సలానా మమ్మీ నేను అంటానా మమ్మీ నిద్ర అని అంట అంటే అస్సలు అనా ఇప్పుడు అన్నావు కదా
హలో ఈరోజు 3 గంటలు నేను అన్నది అది ఒరిజినల్ ఫేస్ అట్లా రావాలప్పు. యాక్టింగ్ ఎంతసేపు అని చేస్తావు చెప్పు. స్టార్ట్ అయ్యి గంట సేపు ఊడగాలే, అప్పుడే టీ కోసం ఆగిరు బ్రేకులు. ఇక్కడ జంట ఇవ్వడు మమ్మీ, పెద్ద మనిషి ఇవ్వడు, అటు ఇటు వాళ్ళ నాన్నలతో తిరుక్కుంటే అది తింటాడు. ఏముంది బయట, వర్షం పోతుందా? ఎంత పడుతుంది? చాలా పడుతుందా? జరుగు మెల్లిగా తిను, వాడి ఫేస్ మీద అంతా పడేయకుండా. ఇంకా చెప్పొచ్చు కదా పద్ధతిగా తింటున్నా. అట్లా తెలుసు కదా యాక్టింగ్ చేస్తావని. నీ ఒరిజినాలిటీ చూపించాలనుకుంటున్నా జనాలకి నేను. వాళ్ళమ్మ తినుకుంటా ఉంటే సాస్ గుండు మీద పడతాయి. అట్లా పెళ్లిలో తిన్నాం, కెమెరా పెట్టినట్టు పెట్టిందా అమ్ముతా. ఏమంటారు రీల్స్ జనాలకి ఖచ్చితంగా అప్పే ఫోర్స్ చేసి ఉంటది. అరే సెకండ్ ఇన్కమ్ వస్తుందిరా మనకి, మంచిగా పాపులర్ అవుతే అంచులాగా మనం కూడా. అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచిగా ఉంటుంది జనాలకు వచ్చింది. సో గైస్, వీళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో కపుల్ ఫన్నీ రీల్స్ చేస్తున్నారంట. సో ఫాలో అవ్వండి అండ్ ఎంకరేజ్ చేయండి వాళ్ళని. అంతేనా, సబ్స్క్రైబ్ కాదు యూట్యూబ్కి సబ్స్క్రైబ్. తిండిపోతూ తిరగబోతు తిండిపోతూ తిండి వద్దులే తిరుగుపోతూ సైలెంట్గా ఉండేవాళ్ళని ఏమంటారు ఇంట్లో, తెలుగులో ఇంట్లో ఉండేవాళ్ళని లేజీ ఆ తిరుగుపోతూ లేజీ ఫెలో యా. అదే ఇన్స్టాగ్రామ్ పెడతాము, సో అందరు ఫాలో అండి, త్వరలో పెడతాను నేను. ఓకేనా, కోట్ల కోట్ల వలుకుతుంది ఇక మెల్లగా. కోట్లేగా అచ్చు పిల్లల కోట్లేగా. థాంక్స్ అమ్మ, ఎప్పుడు అమ్ముతున్నావు? నేను ఆల్రెడీ అమ్మేశాను కొడుకు. అప్పుడు చూసాను చెప్తా, అరే ఇక్కడ ఒక ఇల్లు ఉండేరా చేసుకోవడానికి సామాన్ లేదు. సో ఇందులో ఉండబోతున్నాం ఈరోజు. హైదరాబాద్ లో అన్నావు అంటే మధ్యలో లేచినావా? ఇప్పుడు లేచావరా? ఎవరిచ్చారు అది? మీ అమ్మాయి నుంచి ఇచ్చారా? ఎవరిచ్చారా? ఏయ్ ఎవరిచ్చిర్రా అది? మరి అమ్మ అంటావు. ఇక్కడ
చేసాము ఈరోజు. మా టూ మంకీ ఉన్నాయా? సో ప్రస్తుతానికి అయితే కొండ కట్టుకు వచ్చేసాం వెమ్లవాడ. రేపు మార్నింగ్ కదా ఎట్లున్నా తెలుసా? మరి నాలుగు గంటల ప్రయాణం చేసేస్తే ఎట్లుంటుంది? జరిగింది జస్ట్ లోపల. నేను యాక్చువల్గా దేవుడికి మొక్కుకున్నాను అనమాట. నాకు అసలు యాక్చువల్గా కాళ్ళు ఉన్నప్పుడు నా పిల్లలు ఇద్దరు తినలేదని మస్తు ఎట్లాగా ఉండే. ఈరోజు దేవుడి దగ్గర మొక్కుకొని రెండు పదాలు వచ్చా. గర్భగుల్లో మాకు హారతి అవన్నీ ఇచ్చి బనానా ఇస్తుంటే బనానాలు వస్తున్నాయి బనానాలు వస్తున్నాయి అంట. అది కూడా నా చేతిలోనే వచ్చాయి బనానా. మా కొబ్బరి ఇచ్చారు. ఇట్లా లాక్కెళ్ళింది. అసలు ఏం జరిగింది? బనానా లాక్కెళ్ళింది. ఇప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా నాకు బనానా బనానా ఉన్నాయి కదా, రెండు బనానాలు ఉన్నాయి కదా. అదికే అది నాకు. ఏ అప్పు చూడగా నీ ట్విన్ అక్కడ ఉంది చూడు. అప్పు నీ ట్విన్ ఉంది చూడు అక్కడ. సేమ్ టు సేమ్ అట్లే కూర్చుంది చూడు. చూసినా? అవునులే కుక్క చాలా బెటర్, విశ్వాసం ఉంటది దానికి. పాపను ఏమంటున్నావు ఇప్పటి నుంచి? అన్న అమ్మ పొలికలు మా అన్నయ్య కంటే ఎట్లా లేదు. అదే అది క్లారిటీ ఉంది మాకు. ఉంది నువ్వే కదా ఇక. ఇప్పుడు చేయవు అన్నయ్య, నిజం చెప్పండి. అన్నయ్య అన్నయ్య ఏమన్నాడు విన్నావా? అదే చెప్తాయి. అదే చెప్తాడా? జస్ట్ ట్రై చేస్తావా? ఫైనల్ గా ఇంటికి ఇన్వైట్ చేసావు. అమ్మో కాదు, నువ్వు సిద్ధిపేట పెడితే అనుకుంటే 751 లేపితే తిట్టడం అనేది ఒక ఆర్ట్, దాంట్లో పిహెచ్డి వినయ్. అమ్మనాట చూడు, వాడు కూడా చెప్తుండా. చూపి చూపి నీ ఫేస్ చూపి అమ్మ. అన్నీ అన్నీ ఇందాక చేసినావు కదా, చేయి చేయి చేయి. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోడెలు అంటారు ఆవులని,
ఒక చుట్టూ తిప్పి అక్కడ కట్టేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నమాట. సో అది ఇక్కడ ఫేమస్. మాకు తెలిసి మేము వీడంతా ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నాం, చిన్న ఉన్నప్పటి నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇయర్కి ఒక వన్స్ ఆర్ ట్వైస్ అలా వస్తూ ఉంటాం. ఓం నమ శివాయ. ఇంకా ట్రిప్లకి వెళ్ళామా మమ్మీ? వెళ్ళాం మమ్మీ, అన్నవరం వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం, కాశీ, వారణాసి, అయోధ్య, ఇంకోటి ఏమంటే తిరుపతి వెళ్ళాం. నేను లిటరల్లీ మమ్మీని సర్జరీ అయింది వద్దు మమ్మీ అంటే లేదు ఏమంటారు టెంపుల్స్ టెంపుల్స్ అన్నీ వెళ్దాం వెళ్దామని చెప్పేది, ఇప్పుడేమో కాళ్ళ నొప్పి. వెళ్దామా నెక్స్ట్ వీక్ తిరుపతి వెళ్దాం, మెట్లు ఎక్కుదాం. సో ఇది ఈరోజు అనమాట బ్లాగ్, మా వెబ్రవాడ కొండగట్టు ఫస్ట్ నాన్న, తర్వాత వాళ్ళ, తర్వాత ఇప్పుడు ఏడు జనరేషన్. సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం, బై బై. నెక్స్ట్ అంటే తిరుపతి వెళ్ళాము, మెట్ల ఎక్కుతుంది, తర్వాత అన్నవరం, అరుణాచలం, చిల్లు ఉన్నాయి, రెండు గుడ్లు కాల్ చేయగానే చాలా ఎక్కువ ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతా రాదు అది ఇప్పుడు వస్తా, నేను వస్తాను, ఇప్పుడు వచ్చినాక